తెలివిగా మళ్ళా ఎక్కడెక్కడ నూనె తీసుకొచ్చి ఆడికి ఒలీవ నూనెని ఆ నూనె ఈ నూనె పెట్టేస్తున్నారు. అది తప్పు. సంఘానికి నూనెతో రాయమండి, ఏ నూనెతో రాసుకురాని ఎత్త చెప్పండి. ఏ నూనెతో రాయాలి? తగ్గిద్దా తగ్గదా కాదు, దేవుడు చెప్పిన మాట. బలహీనంగా ఉన్నప్పుడు, అస్వస్థగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. నెత్తిపై చేతులు పెట్టి హస్త నిక్షేపణము, నెత్తిపై చేతులు పెట్టి ప్రార్థన చేయట. మన జతనగా బాగానే నెత్తిపై చేతులు పెట్టి మీరు ఎందుకు చేయట్లా? అందుకే చెప్పిన, అరే ఏ నూనె రా మరి అన్న. సరేమో నేను కొబ్బరి జాతర, కొబ్బరి తప్పు నువ్వు చెప్పు. కొన్ని అవనమా అది చూపిన, కొన్ని పేరు చెప్పి తన ముందు ఏదన్నా కానీ అన్న, నూనెతో చేయటం కరెక్ట్ కాదన్న. మరి ఎందుకు ఇచ్చాడన్న? ఎందుకు ఇచ్చాడన్న? అది ప్రారంభ శతాబ్దంలో అనుకుందాం అనుకో, మరి ఇవన్నీ కూడా మనయ్య కావు కదా. ఇప్పుడు ఈయన గురించి మనకు ఎందుకు ఇన్ని గంటలు కూర్చోవలసిన అవసరం వచ్చింది? బైబిల్ మనక, మనకైనా బైబిల్, మరి మనకైతే ఆ మాట కూడా మనకే కావాలిగా. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండాలి అది, ఎందుకంటే అది నేర్పారు అట్లా. వాళ్ళకి అనుకూలం బైబిల్ ఎవరికి అనుకూలంగా ఉండదు. ప్రేమ దేవుని పిల్లరా, నువ్వే శిస్తాన్ని వాడుకో, పేర్లు పెట్టుకో, దేన్ని వాడుకో, బైబిల్ నీకు ఎప్పుడు అనుకూలంగా ఉండదు. దేవుని మాట ఆనాడు ప్రారంభంలో ఎందుకు వాడాడు అది. మరి ఇప్పటికీ చేస్తుంటాం మనం యేసుక్రీస్తు వారి యొక్క ఆ మట్లాది వారి రోజున ఊరేగించుకుంటూ, మరి అది దేంతో ఊరేగించే ప్రారంభంలో, మరి ఇప్పుడు దేంతో ఊరేగిస్తున్నావు? నువ్వేమో గుచ్చుకుంటాయి నీ ములుగులు, తాటాకులు, ఏతాకులు, వాటికి మరి పైన బోలు పరిచిన చిన్న మొక్కలు, కనకాంబరాలు, మల్లెపూలు, ఇంకేయో సంపంగి, కనకాంబరాలు, మల్లెపూలు, సంపంగి ఆనాడు ఆడి మరి మరి ఈనాడు చేస్తున్నాను బాగానే. ఇక్కడెక్కడా తప్పు పట్టడం, అసలు తప్పు పట్టడం నేర్చుకోకూడదండి. దేవుడు చేశాడంటే ఏం చెప్తున్నాడో ఆలోచించాలి. ఇది కదా క్రైస్తవ్యం, ఇది కదా, ఇది ఆలోచించలేదు కనుకనే ఓ కొట్టేసుకుంటూ ఉంటారు, ఓ కొట్టేసుకుంటూ ఉంటారు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది జీవితంలో. మరొక ఆలోచన లేకుండా పోతున్నారు. ఎప్పుడు వస్తారు? నీకు ఒకటి, మోషకు ఒకటి, ఏలియాకు ఒకటి. మాట్లాడుతూనే ఉన్నాడు ప్రభు. వెంటనే మేఘంలోంచి ప్రత్యక్షమయ్యి ఒకటే మాట చెప్పాడు, ఏమంది సార్? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను. ఈయన మాట వినుడి, ఒక్కసారి ఆగిపోయాడు. ఈయన మాట వినుడి, దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి ఎందు ఆనందిస్తున్నాడు. ఆయన మాట వింటే మన ఎందుకు కూడా ఆనందపడతాడు. అది దొరికింది పాయింట్. దేవుడు ఏమంటున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నా, ఈయన మాట మీరు వినండి. అంటే ఈయన మాట మీరు వినండి, ఈయన మాట మీరు వినండి. ఎప్పుడైతే వాక్యంలోకి నువ్వు వచ్చి వాక్య ప్రకారంగా ఉంటున్నావో వింటున్నావో నీ ఎందు కూడా దేవుడు ఆనందిస్తాడు. అమ్మయ్యా పేదగా దిగింది. నా ఎందు దేవుడు ఆనందించాలంటే నేను ఈయన మాట వినాలి. ఇప్పుడు మన ఎందు దేవుడు ఆనందించాలంటే వాక్య మాట మన వినాలి. ఆయన రాయించిన మాట తప్పడానికి మనకు అర్థం కానంత మాత్రం తప్పు అయిపోదు కదండి. చెప్పేవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదండి. దాని మీద తప్పుని ఎలా చూపించగలరు? పైగా మళ్ళీ చాలా చెబుతాడు బైబిల్లో తప్పున్న మొగడు ఎవడం రండి అని, మళ్ళీ వీడియో మనం తప్పులు చెప్తాడు. ఎట్లా బైబిల్లో తప్పున్న ఎవడో చూపిండ్రా అంటాడు. మళ్ళీ ఏనే మరి మన తప్పులు మళ్ళీ సమాజం చూపిస్తాడు. ఎట్లా రెండు నాలుగు ధోరణ వాక్యం చెప్పండి ఇది? ఎట్లా ఎట్లా సాధ్యం చెప్పండి? అసలు ఎట్లా సాధ్యం? ఇప్పుడు మొన్న కుర్రుడు ఒక ప్రశ్న అడిగాడు మొగాన్ని, పేరు చెప్పలే. ఈ ప్రసంగం ఏంటి? అడ్డగుళ్ళు కూడా అర్థమైపోతుంది. కానీ అన్నా దేవదూతం తప్పు చేసిన దేవుడు బంధించారు కదన్నా, నా డౌట్ ఏంటని అడిగాడు. చెప్పురా అన్నాడు. బంధించారు కదన్నా, ఆ బంధించారు తమ్ముడు. దేవదూతలని బంధించారు కదన్నా, ఆ బంధించారు తమ్ముడు. దేని ఒకదాన్ని వదిలేడు కదమ్మా, ఆ ఒకదాన్ని వదిలేడు తమ్ముడు. ఆ చూపించాడు ఏముంటుందని, దేవుడు దెయ్యం వచ్చిందని. మరి ఇప్పుడు దెయ్యం తిరిగి మరలా దూతల్ని ఏర్పరుచుకున్నదా అని అడిగాడు. ఏం చెప్పాలి? పరలోకంలో యుద్ధం జరిగింది. 12 ఏళ్ళు మనకు కనపడుతుంటుంది. భూమి మీద పడి వాళ్ళతో కూడా దూతలు కూడా పడ్డాయి. పరలోకంలో యుద్ధం జరిగింది. ఇంకా అప్పుడు పిల్లలు లేరు. భూమి మీదకి త్రోయబడి అంటే అప్పుడు భూమి ఉండాలి కదా.
ఉండాలి. పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు భూమి మీదకు తోయబడింది అంటే అప్పటికి భూమి ఉండాలి, భూమి మీద పిల్లలు ఉండాలి, ఉండాలి కదా, ఉండాలి. ఇప్పుడు దెయ్యాన్ని బంధించింది ఎక్కడ? వాడు అడుగుతున్నాడు ప్రశ్న, ఎక్కడ బంధించాడు దెయ్యాన్ని, ఎక్కడ బంధించుంటాడు? మనకి ఎబ్రిలో కనపడుతుంది, దేవదత్తుల పాపం చేసిన ఆయన కట్టించాడు గ్రహంలో బంధించాడు. పేదలు కూడా సూసాయిగా ప్రసంగంలో లైన్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అందరినీ బంధించి ఒక్కదాన్ని వదిలేడా, కొన్ని అన్నింటిని వదిలేడా? మనోడు మంచి మంచి తీసుకున్నాడు నాకు అనిపించింది. ఓరణి తోపు, కనీసం వాడు అడిగిందని కూడా చెప్పలేకపోయావురా. నేను అప్పుడు చెప్పిన బ్రదర్కి మనం చెబుతామయ్యా అని. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక్కడ వస్తాడు తమ్ముడు బయటికి. ఫస్ట్ రాజకీయంలోకి వెళ్ళాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఆడ గెట్లేదు, ఆడ రాజకీయ బయటకు వచ్చాడు, ఒక్కడ బయటకు వచ్చాడు. ఇప్పుడు అనుసరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తారు తమ్ముడు అలాగే అన్నాడు. ఆహా, ఏం శక్తి, ఏం శక్తి! ఇప్పుడే చెప్తున్నా, ఇంత మనకు చెప్తున్నా. అంటే దెయ్యాలు ఎక్కడుంటే, దెయ్యం ఎక్కడుంటే వాడి అనుసరులు అక్కడే ఉంటాయి. ఇప్పుడు బంధించిన ఎవరు తెలుసా? ఒక చీఫ్ మినిస్టర్ ఇష్టం లేకపోతే నువ్వు రాజీనామా చేసిన వచ్చే అధికారం నీకు ఉంది, రాజ్యాన్ని నడిపించి నువ్వు ఇమ్మలేవు కాబట్టి, నువ్వు ఇమ్మలేకపోయావు కాబట్టి ఆడొచ్చాడు. ఇప్పుడు నరసాపురం ఎంపీ కృష్ణరాజు గారు, కృష్ణరాజు మ్యాటర్ కాదులేండి, రామకృష్ణరాజు నేను పోయేసరికి ఉండలేకపోతున్నాను అనుకున్నాడు. జగన్ అంటే శోకాజ్ఞలు పంపించాడు, డిస్మిస్ అన్నాడు. వాడు కక్కుంది వచ్చేసాడు బయటికి. అది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బతికి పెడతాను, అన్నా తీసుకుని తన పెడతాను, సరే ఆలస్యం పక్కన ఉండరాను. వాడు కక్కుంది, కానీ దేవుడు కదా ఇప్పుడు అందరిని బంధించాడా? బంధించినట్టుగా ఒక చోట ఉంటుంది, త్రోయబడినట్టుగా ఒక చోట ఉంటుంది. అప్పటికే భూమి ఉన్నట్టుగా భూమి పెరిగినట్టుగా భూమి సముద్రం మీకు శ్రమాన్ని మాట్లాడుతున్నాడు. భూమి ఉన్నట్టు లెక్క అక్కడ, భూమి ఉంటే పిల్లలు ఉన్నట్టే, మళ్ళీ పిల్లలు ఎన్నో బాగండి. దీనికి వాక్య ప్రకారంగా ఎంత జాగ్రత్తగా నువ్వు ఒక్కొక్క పాయింట్ విడమర్చాలండి, తీసుకుని రావాలి. అంతే, వెంటనే పెట్టేశాడు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, అయిపోయింది. ఎట్లా దాన్ని నువ్వు ఏమని చెప్పగలవు? ప్రేమల దేవుడి పేరు. అందుకనే వాక్యాన్ని ఎవడైనా చెప్పనేమండి, అబ్జర్వేషన్ చేయాలి మనం. ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు వినొచ్చు, అబ్జర్వేషన్ లేకుండా ముందుకెళ్ళాం. ఆడు చెప్పింది అనుకోండి, అట్టాకే మనం కూడా పోతుంటాం అంతే. ఇంకా కొత్త ఆలోచించడానికి మన మైండ్ పని చేయటం, అది వాడికి సరెండర్ అయింది మన తలంపు. ఎవడైనా సరెండర్ అవుతామండి, మనం అంటాం నేను చేయదగానే అడిగితే పని చేయడానికి అంటుంటాం. ఆకార పరంగా బాగానే ఇచ్చావు బిళ్ళకు కారపైకని, మరి ఆలోచన పరంగా ఎందుకు సరెండర్ అయ్యావు సార్? నేను ఎడుకు సరెండర్ అవను, అది నేను వెంట. అది ప్రేమ దేవుని పిల్లరా. అందుకే ఒక్క నేర్చుకుందాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. అంటే ఎవడి మాట వినొద్దా, ఎవడి మాట వినొద్దు, ఎందుకు దేవుడి మాట వినండి. వాక్యం దగ్గర చెప్తున్న దాన్ని రాసుకో, ఆలోచించు, అది వాస్తవమా కాదా అని పరిగణలోకి తీసుకో. అంతే, వెంటనే బోర్లా పడి సాష్టాంగ పడి అన్నాడు కూడా. అంతే, అబ్రాహాము గారు అబ్రాహాముగా ఉన్నప్పుడు తప్పు చేశాడు, అబ్రహాముగా ఉన్నప్పుడు తప్పే చేయలేదు. బోర్ల పడతాడు, సాష్టాంగ పడ్డాడు. అంతే, లెండి భయపడకు చెప్పాను. వారు కన్నెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరు వారికి కనపడలేదు. అయిపోయింది మాట్లాడేసారి, మ్యాటర్ అయిపోయింది, కథ బోర్ల పడ్డారు, ఫినిష్ అయిపోయింది. ఒకటి అర్థమైంది, యేసుక్రీస్తు వారిని వెంబడించడమే కాదు, ఆయన మాట వింటే తండ్రి సంతోషపడతాడు, అర్థమైపోయింది. అంటే నాలుగో భాగంలో ఏం చేస్తున్నాడయ్యా అంటే అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? గలిలయ ప్రాంతం, ఆ సముద్రం దిగి గెరాసేన ప్రాంతంలోకి అడుగు పెట్టడానికి ముందే దెయ్యం పెట్టినని వదిలించాడు. పైగా అన్ని చోట్ల విన్నాం, ఎవరికి చెప్పొద్దు, చెప్పదు అన్న పదం ఎక్కువ కనబడుతుంది. కరాఖండిగా ఆజ్ఞాపించను అనుకుంది, ఇక్కడికి వచ్చేసరికి నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో జనమంతా కంబడిస్తున్నారు. ఆ జనంలో రక్తస్రావం అప్పటికే సంవత్సరాలు గడిచాయి. ఆ స్త్రీ వెళ్ళడానికి అవకాశం లేదు కనుక యేసుక్రీస్తు వారు చెంగుముట్టినా బాగుండంటే ఆ మహిమ వెళ్ళిపోయింది.
అది చూస్తున్నారు. ఎవరో ముట్టారు, ఇంతమందిలో ఎవరు ఉండాలి ప్రభువా, ఆ ముందుకు వచ్చేసింది. అబ్బా ఎలా మనుషులు ముట్టుకుంటూ చెప్పగలం? సెట్ తగ్గుతుంటుంది, ఎలా ఎవరితో తగిలింది ఎలా చెప్పగలం? అందరూ తగ్గుతూనే ఉంటారు సెట్ గాలిలో చుట్టూ ఉంటే ఎలా భయంలో. అంటే ఈయనను ఆలోచించటంలో పేతురు గారు ఎంతగా ముందుకు వచ్చి అడుగుతున్నాడంటే, మీరు ఫస్ట్ చెప్పిన ఫస్ట్ భాగంలో ఆయన ప్రారంభం ఆయన మరణం మొత్తం ఫస్ట్ క్లోజ్ ఇచ్చా, అక్కడికి వెళ్ళి మీరు ఆలోచిస్తే ఆయన ఎంత గొప్పగా దేవుడు ఎదిగాడు మనకు అర్థమైంది. అలా యేసుక్రీస్తు వారిని అబ్జర్వేషన్ చేస్తూ వచ్చాడు. మరొక దాని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాడు. లాస్ట్ పాయింట్ మార్కు సువార్త 4వ అధ్యాయము 32-33 వచనాలు. వారు గెత్సమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని ఆశిస్తులతో చెప్పి పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకొని పోయి మిగిలి విభ్రాంతి నొందుటకును చింతక్రాంతిలో ఒకటిను ఆలోచించను చేస్తున్నాడు ఆరంభించిన మిగులు విభ్రాంతి మిగులు చింత ఇలా ముగ్గురు తీసుకెళ్తాడు. మిగతా వాడు ఇక్కడ ఉండండి మీరు కొంచెం అన్నాడు, మీరు రండి అన్నాడు. అంటే మిగులు విభ్రాంతి కానీ మిగులు చింతక్రాంతి రావడానికి ఆరంభిస్తున్నాడు. అంటే విభ్రాంతి ఎప్పుడు నొందుతాం, చింతక్రాంతులు ఎప్పుడు అవుతాం? ప్రార్థనలో బయట పెడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు సమయం దగ్గరకు వస్తున్న కొలది ఆయన ప్రతి బిట్టుని శిష్యులతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ప్రార్థనలో అంటే ఎంత బాధతో ప్రార్థించుంటుంది మీరు ఆలోచించండి. ఎంత బాధ అంటే బాధ కలిగినప్పుడు ప్రార్థన మనం చేస్తున్నామంటే ఈ ప్రార్థన నీ బాధ కొరక దేవుని మాటలో ఉన్నటువంటి భావంతో కూడినటువంటి బాధ కొరక అని నేర్పుతున్నాడు. మనం కూడా బాధలు ఉంటే ప్రార్థన చేస్తాం, చింతలో ఉంటే ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఎలా ఉంటుంది మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశారు వీళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా వారి గురించి ప్రార్థనలో వాళ్ళు లేరు. మమ్మల్ని కాపాడు, మమ్మల్ని చూడు, మమ్మల్ని లేవలెత్తు, మమ్మల్ని పైకెత్తు, మమ్మల్ని పైకెత్తు. నువ్వు జనాలను పైకెత్తాక ప్రారంభిస్తే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను పైకెత్తు లెక్కే అది ఇండెప్త్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తుంది సార్, మన గురించి అడుగుతాం, ఇక్కడే మనం అయిపోతాం. అంటే ప్రార్థనను ఎలా చేయాలో చింతాక్రాంతుడు అవుతున్నాడు, విభ్రాంతి నొందుతున్నాడు. ఆరంభించను ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఇక ఆ ప్రార్థనలో ఆ చింత విభ్రాంతి దేని కొరకు అయ్యా అంటే వచ్చే భాగం ఆలోచించాలి. మన ప్రార్థనలో చింత విభ్రాంతి ఒకవేళ ఉంటే అది దేని కొరకు, ఈ క్షణమే మనం ఆలోచించాలి. మొత్తానికైతే అబ్జర్వేషన్ చేయాలి. పేతురు అబ్జర్వేషన్ చేశాడు, అందుకని 4 భాగాలుగా మాట్లాడాం. ఇంకా మహానుభావుడు గురించి తవ్వుతుంటే ఇన్ని నేర్పుతున్నావా నీ జీవితంలో మాకు పాఠాలు అనిపించిన నాకైతే ఇంత ఉంటుందా నీలో, అందుకే కదా నువ్వు అబ్జర్వేషన్ కనపడ్డావు. కనుక ప్రతి సంఘం దేవుని దృష్టిలో గొప్పగానే కనబడాలి. ప్రతి భక్తుడి యొక్క బ్రతుకు ప్రతి క్రైస్తవుడి ఉద్దేశంలో అంటిపెట్టుకునే ఉండాలి. అది వాళ్ళు ఎందుకు సాగారు, అంతా ఎందుకు సాగుతున్నారు, మనం ఎందుకు సాగలేకపోతున్నాం? వాళ్ళ ప్రార్థన కానీ వాళ్ళ అబ్జర్వేషన్ కానీ ఇవన్నీ కూడా మనలో ఉంటే నిజంగా మనం సేఫ్ జోన్లో ఉన్నట్లెక్కే. లేకపోతే ఇంకా మనం ఏం చెప్తాం, ఇంకా ఎప్పుడు చెప్పే మాట కష్టం పరలోకం అని. కనుక 4వ భాగంలో ఆయన చింతాక్రాంతి కొరకు ఆరంభించిన ఆరంభంలోనే ఆయన ప్రార్థన ఎవరి కొరకు ఎందుకు అని నేర్చుకుని నడిపిస్తున్నారు. మనం ఆలోచిస్తే మనం చేసే ప్రార్థన ఎందుకు, మనం దేని కొరకు చేస్తున్నాం? ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు అది జరగలేదు అనుకోండి, అబ్బురంగా ప్రార్థన చేస్తే 24 ఇయర్స్ పట్టిందమ్మా మనకు అప్పుడే వచ్చిద్దా అంటాడు మళ్ళీ. ఒకవేళ గబుక్కునేది అనుకోండి, చూసావా యెహోషువ ప్రార్థిస్తే సెకండ్ లా పెసాడు దేవుడు అంటాం మళ్ళీ. ఇక్కడ ఒరు ప్రవక్తలు భలే వాడుకుంటున్నాగా, భలే వాడుకుంటాడండి ఆ సందర్భం. ఏం వాడుకుంటున్నాడుగా, దేవుడు వాడతాడు జాగ్రత్త. అది ఫాస్ట్గా వస్తే యెహోషువ ప్రార్థింపగా ఫాస్ట్, లేట్ అనుకోండి ఎందుకండి తొందర రాడా అబ్బురం గారికి లేదా అంటాడు. అసలు ఈ రెండు నీకెందుకు ప్రార్థన చేశాడు, నువ్వు కూడా చేసుకో.
దేవుడు ఫాస్ట్గా చెడుకో నువ్వు అదృష్టవంతుడు అంటే నువ్వు ప్రార్థనలో గొప్పకున్నట్టు లెక్క, లేట్ అయిందనుకో నువ్వే లేట్ చేసుకున్నట్టు లెక్క అని నేర్పే అనుకో. బాబాయ్ ఇక నేను ప్రార్థన మానకూడదు, అయ్యగారు ఒకసారి చేస్తారు, అయ్యగారు రోజు చేస్తారు నీకు ప్రార్థన, నువ్వు చేయించుకుంటూ చేస్తారు అది. కానీ నువ్వు ఎక్కువగా నువ్వు డిపెండ్ అవ్వాలి దేవుడి మీద. మాట నీకు అందుతున్నప్పుడు నువ్వు డిపెండ్ అవ్వాలి. నన్ను బలపరచువాడు నువ్వు పాటలు పాడతావు, మళ్ళా చూసినా మేము బలహీన పడుతుంటే అయ్యారు మళ్ళీ మేము మాట్లాడుతున్నాం ఎవరు ఎట్ట ప్రియమైన దేవుని పిల్లారా. కనుక బలం, బలహీనత, వాళ్ళు బలహీన నుంచి బలంగా ఎలా వచ్చారు ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తే గుండె బండైపోవాలి. బలహీనత దృష్టిలో గుండె బండైపోవాలి. వీడు దేనికి బలహీన పడ్డా, దేనికి పడ్డాడు, దేనికి పడతాడు, ఒక్కదానికి పడతాడు, ఆడి సువార్త అంటే ప్రాణం అండి, ఆడి బలహీనత తినండి. క్రైస్తవుడి బలహీనత సువార్త అవ్వాలి, క్రైస్తవుడి బలం ఎదురయ్యే సమస్యలు అవ్వాలి. అలా వచ్చారండి వాళ్ళు, అంత ఈజీగా రాలా సువార్త నీకు నాకు. అది ఇప్పుడు మన మీద ఉంది, మన ఆయుషంతో మనకు తెలియదు, మన మీద బర్డెన్ ఉంది, దేవుడి యొక్క ఆసక్తి ఉంది, దేవుడు మన మీద ఆసక్తి ఉంది, ఒక ఆలోచన ఉంది, వీడేదో నా కొడుకు పచ్చగడ్డి బిగుతాడు పొడుతాడని. మనం ఏమీ పెక్క ఏమీ పొడకపోతే ఏం చేస్తామండి, ఇంకా ఏం చేస్తాం. కనుక దేవుడి మాటే ఎప్పటికైనా మనిషికి శరణ్యం, దిక్కు. వాళ్ళు బలపడ్డారు అంటే మనం కూడా బలపడుతున్నామా లేదా అని మనం ఆలోచించుకోవాలి. ఈ నాలుగో భాగంలో మహానుభావుడు గురించి మనం ఆలోచిస్తే అబ్జర్వేషన్లో ఉన్నాడు. ఫస్ట్ టోటల్గా ఆయన గురించి చెప్పేశాం, ఫస్ట్ లైఫ్ హిస్టరీ వచ్చేసింది ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాల్సి మొత్తం చెప్పేశారు. రెండో ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఆయన గురించి అండ్ ధైర్యం అధైర్యం, అధైర్యపడతాడు వెంటనే ధైర్యం ముందుకుంటాడు అంటే ఎక్కువసేపు అధైర్యాన్ని నిలబడాలి. మూడో భాగంలో రాత్రి మాట్లాడుకున్నాం సందేహం అందిస్తే అడిగితే సమాధానం ఎలా వస్తుంది. ఈ సమాధానం వచ్చినప్పుడు మరలా ఆ సందేహం నివృత్తి కాకూడదు, అది గుర్తుపెట్టుకోండి పాయింట్. సందేహం ఉన్నదనుకోండి సమాధానం వచ్చింది, కొద్ది కాలం పోయినాక మళ్ళీ అదే సందేహం రిపీట్ అయిందనుకోండి ఇంకా సమాధానమే సమాధానం ఎదుగుతూ ఉంటాయి. ఇంకా మనం ఒక సందేహం వచ్చినప్పుడు ఆ సందేహం మనకు సమాధానం దొరికినప్పుడు మళ్ళీ ఆ సందేహం రిపీట్ కాకుండా బలపడవలసినటువంటి అవసరం మనకే ఉంది. నాలుగో భాగంలో ఏమొచ్చిందయ్యా మనం ఆలోచించాలంటే ఆయన అబ్జర్వేషన్ చేస్తున్నాడు, ఓహో యేసుక్రీస్తు వార్త ప్రయాణం అంటే ఎలా ఉంటుంది. ఇంకొక ఐదు భాగాలు, ప్రతి భాగం మన ఆత్మీయ జీవితానికి పెత్తని గోడ వెలుగుతుంది. అది కావాలని ఒక వ్యక్తి గురించి ఇంత జాగ్రత్తగా మాట్లాడటం జరుగుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, నాలుగో భాగంలో దేవుడు మనకు నేర్పింది ఏంటంటే అబ్జర్వేషన్ ఉందండి, ప్రతి దాంట్లో అబ్జర్వేషన్ చేయండి. అది ఆయన చేశాడు పేతురు, ప్రవక్తల జీవితాలు భక్తుల జీవితాలు మాదిరిగా పెట్టుకుని శ్రమావునం ఓపిక మీరు మాదిరిగా ఉండమని చెప్పాడు, అప్పుడే కదా పరలోకం ఇచ్చింది. కనుక అబ్జర్వేషన్కి వచ్చింది నాలుగో భాగం. శుక్రవారం ఐదో భాగం మాట్లాడదాం, తిరిగి మళ్ళీ ఆదివారం ఆరో భాగం మాట్లాడదాం. అంతవరకు ఈ ఉద్దేశాన్ని పేతృగారి యొక్క మనస్తత్వంలోకి మనం కలుపుకొని ముందుకు సాగుదాం శుక్రవారం వరకు. అంతే ధ్యాన్ రాజ్.